వచ్చే ఫ్రెండ్స్ సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా నేను చాలాసార్లు ఒక విషయం చెప్తూ ఉంటాను రిపీటెడ్గా చెప్తుంటాను చాలా విషయాలు అది ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్ ఓపెన్ అయ్యి కిందికి వస్తే అంటే ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే ఆ బేరిష్ క్యాండిల్ ఓపెన్ ఏదైతే ఉంటుందో దానిలోపు కొంతసేపు టైం వేస్ట్ చేసి మళ్ళా అది క్రాస్ అయినప్పుడు మనం బై చేయాలని చెప్తూ ఉంటాను నేను ఓకే నిన్న కూడా అదే చెప్పిన ఎప్పుడైతే ఈ ఫార్టీ త్రీ సిక్స్ సెవెంటీ త్రీ కింద ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ ఇంపార్టెంట్ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి సెల్ చేయాలా ఖచ్చితంగా సెల్లింగ్ సైడే మనం ఉండొచ్చు దీని లోపల ఓపెన్ అయితే అనుకున్నాం ఒకవేళ దీని మీద ఓపెన్ అయితే టెస్ట్ చేయాలా ఒకవేళ టెస్ట్ చేయకుండా ఈ ఓపెన్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చి మళ్ళీ క్రాస్ అవుతుంది ఈ క్రాసింగ్ మీద బై చేయాలా మన టార్గెట్ ఫార్టీ త్రీ నైన్ ఫిఫ్టీ త్రీ ఫస్ట్ టార్గెట్ అవుతుంది అండ్ ఫార్టీ ఫోర్ ఎయిటీ ఈ మధ్యలో ట్రేడ్ చేయము కానీ ఎప్పుడైతే ఫార్టీ ఫోర్ ఎయిటీ మీద మనకు క్లోజ్ అవుతుందో ప్రైస్ కంప్లీట్గా బుల్లి సైడ్ ఉంటాం అప్పటి వరకు కన్ఫ్యూజన్ మార్కెట్ ఉంటుందని ఈ మధ్య చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం అవునా అయితే నిన్న ఏమనుకున్నాం ఈ ఓపెన్ ఏదైతే ఉంటుందో ఈ ఓపెన్ మీద మళ్ళీ క్రాస్ అయితే క్రాస్ అయితే బై చేయాలనుకున్నాం ఎందుకు ఈ ఓపెన్ మీద అంటే ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ ఓపెన్ కిందికి పోతుంది అంటే ఫస్ట్ మూవ్ అది మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైతే క్రాస్ అయ్యి మళ్ళీ మీద పోతుందో ఆ సెకండ్ టైం వచ్చిన మూమెంటమే హైలెట్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సో ఇవాళ చూడండి ఇంత పెద్ద మూమెంటం ఎంతమంది క్యాప్చర్ చేసి ఉంటారు మేబీ ఆర్కే అనాలిసిస్ చూసే వాళ్ళకు ఇది క్లారిటీ ఉంటుంది సరే ఇది బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డైరెక్ట్గా ఇక్కడ క్రాస్ అయ్యి మీది పోతే ఓకే హై బ్రేక్ అయితే మనం బై చేయొచ్చు ఇది రిస్కీ మళ్ళీ ఓకే ఫ్లాట్ ఓపెన్ ఇది క్రాస్ అవుతుంది అనుకో రిస్కీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మీద ఉంటుంది అనమాట ఇది గేమ్ చిన్న రిస్క్ చేసి క్రాసింగ్ మీద బై చేసుకోవచ్చు ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఓకే కానీ ఈ బుల్లిష్ మూవ్ ఎవరితో హోల్డ్ చేస్తారో దాన్ని లెక్క ప్రకారం గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి గ్యాప్ అప్ ఓపెన్ అయితే సేమ్ కాన్సెప్ట్ ఈడ ఓపెన్ అయిందా ఫస్ట్ బేరి స్కెండీలు రావాలా వస్తే కిందికి వచ్చి మళ్ళీ క్రాస్ అయితే ఉంటుందాక ఆ క్రాసింగ్ మీద బై చేస్తే మనం ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్తాం లేదు ఇది కొంచెం ఫ్లాట్గా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో రానియండి కిందికి కిందికి వస్తే ఈడ మంచి ఎంట్రీ ఉంటుంది మనకు ఫార్టీ త్రీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఈడ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ టార్గెట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అది డైరెక్ట్గా ప్రతిసారి ఇట్లాంటి మూమెంటం రాదు కొంచెం కింది మీదకి అవుతూ మూమెంటం అయితే బుల్లిష్గానే ఉంటుంది ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు అండ్ ఒకవేళ సెల్లింగ్ వల్ల ఇప్పుడు చూడండి కింద ఓపెన్ అయ్యి ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఇది కూడా లెవెల్ బ్రేక్ అయ్యి కిందకి వస్తే ఇది కిందికి వచ్చిందంటే ఖచ్చితంగా మనకు ఫార్టీ త్రీ సిక్స్ సెవెంటీ వరకు వచ్చేస్తుంది ఓకే ఫార్టీ త్రీ సిక్స్ సెవెంటీ వరకు వచ్చేస్తుంది మళ్ళీ ఇడికెళ్ళి బుల్లిష్ మూవ్ ఉంటుంది మనకి ఓకేనా ఫైన్ సో ఫ్లాట్ ఒప్పెన్ క్రాస్ అయితే మాత్రం రిస్కే ఉంటుంది జాగ్రత్త అండ్ గ్యాప్ అప్ అయితే ఖచ్చితంగా ఇడ ఓల్డ్ అయితే ఓల్డ్ చేసి వాళ్ళు బుక్ చేస్తారు కాబట్టి కిందికి వస్తుంది అది ఈ హై టచ్ అయినా కాకపోయినా మళ్ళీ ఈ ఓపెన్ పైన అంటే ప్రైస్ ఈడ హండ్రెడ్ ఉందనుకో ఈ కిందికి రాగానే ప్రైస్ అనేది తగ్గిపోతుంది అప్పుడు ఆఫర్ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి అందరు బై చేసుకుంటారు అనమాట బై చేయంగానే ఇక్కడ కింద మళ్ళీ ఈ హై ఏదైతే ఓపెనింగ్ క్యాండిల్ ఓపెన్ ఉంటుందో ఆ ఓపెన్ క్రాస్ అయ్యేటప్పుడు మనం బై చేసుకోవాలా కరెక్ట్గా మనం ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు బుల్లిష్గా ఉంటాం ఓకే అండ్ నిఫ్టీ చూడండి నేనేమనుకున్నాం సేమ్ నిఫ్టీ ఓపెన్ అయింది ఇది టెస్ట్ చేయి టెస్ట్ అయింది లెవెల్ బ్యాంక్ నిఫ్ట్ అయితే టెస్ట్ కాలే కానీ ఇది టెస్ట్ అయింది మళ్ళీ ఓపెనింగ్ మీద క్రాస్ అయితేనే మనం బై చేస్తాం అనుకున్నాం ఒకవేళ ఇడ కూడా క్రాస్ అయితే బై చేసినా స్టాప్లాస్ ఇట్ అయితే సెకండ్ అటెంప్ట్లో మీకు ఈ మూవ్మెంట్ వస్తుంది అనమాట సో కింద ఇడ సెల్లింగ్ ఎంతవరకు చేసుకున్నా కూడా మనం దీని కిందికి పోయినాక ఈ లెవెల్ కిందికి పోయినాక చేసుకున్నా కూడా మనము ఎందుకు చేస్తాం నిజానికి ఎప్పుడైతే ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ మీద ఓపెన్ అయిందో సెల్లింగ్ ఎట్లా చేస్తాం చెయ్యం కదా సో దీని కిందనే ఉండి రీటెస్ట్ చేయాలా అప్పుడే సెల్లింగ్ చేస్తాం అనమాట ఓకే సో రేపు ఏమవుతుందో చూసుకుంటే చూడండి రేపు కూడా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్రాస్ అయితే బై చేయొచ్చు ఇక్కడ బీరీష్ క్యాండిల్ ఉంది కాబట్టి ఓకే బై చేయొచ్చు ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ వరకు టార్గెట్ ఉంటుంది మనకు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం బై చేయకండి వెయిట్ చేయండి రీట్రేస్మెంట్ తర్వాత నేనే ఒక లెవెల్ అనేది అప్డేట్ చేస్తాను నేను టెలిగ్రామ్ గ్రూప్లో సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాయిన్ కాని వాళ్ళు వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ డైరెక్ట్ మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ది అక్కడ నుండి జాయిన్ అవ్వాలా వేరే దగ్గర నుండి జాయిన్ అవ్వకండి ఎందుకంటే మనకు సర్చ్ చేసి జాయిన్ అయినా కూడా ఫేక్ అకౌంట్లు అనేది చాలా ఉన్నాయి జాగ్రత్త ఉండండి డైరెక్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి ఓకే అదొకటే ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్ మంది ఫైన్ ఇప్పుడు ఈ ప్రైసు క్రాస్ అయితే డైరెక్ట్ బై చేసుకోమన్నాం ఓకే కానీ క్రాస్ కాకుండా గ్యాప్ అప్ అయితే వెయిట్ చేయండి వెయిట్ చేయాలని నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేసే వరకు అని చెప్పిన ఓకే ఫైన్ కానీ ఇది కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అయితే రీట్రిక్ అవ్వడానికి కొంచెం కిందికి వస్తుంది ప్రైస్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ సెవెన్ ఎయిటీ ఈ లెవెల్ నుండి రిజెక్ట్ అయిపోయి ఇక్కడ నుండి మళ్ళీ బుల్లిష్ మూవ్ ఉంటుంది మనకు ఎక్కడి వరకు ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ వరకు ఓకే ఇది ఎయిట్ ఎయిటీ సిక్స్ యాక్చువల్గా బట్ ఓకే ఫైన్ సో ఇక్కడి నుండి వచ్చి ఇట్లా పోతే ఇంకా మంచి మూమెంట్ ఉంటుంది మనకి ఓకేనా ఫైన్ లేదు ఇది ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ క్యాండితో బ్రేక్ అయింది అనుకో ఈ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయితే కూడా మనకు కింద ఎయిటీన్ సెవెన్ హండ్రెడ్ కూడా మంచి స్ట్రాంగ్ లెవెలే అది ఓకే ఇక్కడ నుండి మళ్ళీ బైంగ్ చేసుకుందాం మనం ఏడవాడత అటు చేసుకోవద్దు కొంచెం వెయిట్ చేద్దాం కొంచెం వెయిట్ చేసి ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ ఈ మధ్యలో మనకు మంచి ఎంట్రీ దొరకలేదు కదా అది వచ్చే వరకు వెయిట్ చేద్దాం రేపు ఓకే ఫైన్ అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకుంటే చూడండి ఇది ఏమనుకున్నాం మనం ఓపెన్ అయ్యింది ఫైన్ ఒక దగ్గర కానీ కింద ఒక్క క్యాండిల్ కూడా స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేకపోయింది ఇన్ని కన్సల్టేషన్ క్రియేట్ అయింది ఏదైతే కన్సల్టేషన్ క్రియేట్ అయింది హై రేజ్ చేసి ఆ కన్సిడేషన్ క్రాస్ అయితే అండ్ అలాగే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ నైంటీ లెవెల్ పైకి క్లోజ్ అయితే మనం బైయింగ్ సైడ్ ఉంటాం ఒకవేళ దీని మీద కూడా రీటేజ్ చేస్తే క్లోజ్ అయ్యి రీటేజ్ చేస్తే ఈ హై క్రాస్ అయితే బై చేయాలనుకున్నాము మనం అది క్రాస్ అయింది కూడా చూడండి ఇది హై కిందికి వచ్చింది మళ్ళీ ఇది క్రాస్ అయ్యి మళ్ళీ రీటేజ్ చేసింది ఈ రీటేజ్ చేసినాక డైరెక్ట్గా మన టార్గెట్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ అనుకున్నాం ఓకే ఫైన్ ఇప్పుడు ఇది ఒక్కటి లెవెల్ ఉంది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఈ లెవెల్ పైకి వెళ్ళిపోతే మనం ఇంకా బుల్లి సైడ్ ఉంటాం కంప్లీట్గా ఫిన్ నిఫ్టీలో ఓకే కాకపోతే రేపు ఏమవుతుంది చూడండి రేపు చూసుకుంటే మనకు ఇది ఫ్లాట్గా ఓపెన్ అయితే కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కిందికి రావాలి కిందికి వచ్చి ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఇక్కడ నుండి నైన్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నుండి బులిష్గా ఉంటాం బట్ ఇది కాదు టార్గెట్ మనకు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ అనే టార్గెట్ కాదు ఇది క్రాస్ చేసుకుంటే పైకి పోయే అవకాశం ఉంటుంది మనకు ఫైన్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే వెయిట్ చేయండి ఈడ ఓపెన్ అవుతుందిగా ఓపెన్ అయ్యి కిందికి వస్తుంది ప్రైస్ మళ్ళీ ఓపెన్ క్రాస్ అయ్యేటప్పుడే పై చేయాలి ఓకేనా ఎందుకంటే స్ట్రెంత్ ఉంటేనే ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా పోయి పైకి కిందికే వచ్చేస్తుంది జనరల్గా స్ట్రెంత్ తక్కువ ఉంటే ఒకవేళ క్రాస్ అయింది అంటే మనకు స్ట్రెంత్ ఉంది అనేది అర్థమవుతుంది సో దాని ప్రకారమే మనము ఓపెనింగ్ క్రాస్ అయితేనే బయింగ్ చేసుకున్నాం రేపు ఓకే ఫిన్ నిఫ్టీ కూడా ఇవి చెప్పినా కదా ఇడ క్రూడ్ ఆయిల్ కొంచెం కథలు పడుతుంది ఇలా కథలు పడ్డా కూడా ఈ ఆయిల్ బ్రేక్ అవ్వనంత వరకు ఓకే నేను సెల్లింగ్ సైడ్ ఉంటాను అనుకున్నా ఓకే ఇప్పుడు సెల్లింగ్ సైడ్ మూవ్మెంట్ వచ్చింది ఇది ఇంకా కిందికి వస్తుంది ఎందుకంటే మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ టెస్ట్ అవ్వాలి లెవెల్ టెస్ట్ అయితేనే బులిష్ ఉంటుంది ఇక్కడ లేకపోతే ఇట్లా డైరెక్ట్ పోదు నాకు తెలిసి అందుకే ఇక్కడ నేను ఒకటి చెప్పిన ఇక్కడ కన్సలటేషన్ అయినప్పటికీ కూడా ఓకే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ మీద సస్టైన్ అయినప్పటికీ కూడా ఇది మళ్ళీ డౌన్ సైడ్ సైడ్గా రావాలా ఈ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ టెస్ట్ అయితే అప్పుడు మనము బయింగ్ సైడ్ అనే ప్లాన్ చేసుకుంటాం ప్రస్తుతానికి అయితే ఈ లెవెల్ నుండి మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ వరకు వేరే సైడ్ ఉంటాం ఓకే ఫైన్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే వీక్ లెవెల్ అన్నా కదా టూ ట్వంటీ సెవెన్ చూడది మళ్ళీ కూడా అది బ్రేక్ అయింది ఫైన్ అది బ్రేక్ అయినాక కూడా మెల్లమెల్లగా ఇది ఓకే ఎంత ఎన్నిసార్లు అటు ఇటు తిరిగినా మనకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ దగ్గర ఒక రిజెక్షన్ వచ్చేదాకా వెయిట్ చేయండి రిజెక్షన్ వస్తే ఇక్కడ బై చేయండి డైరెక్ట్గా ఈ హై ఈ హై ఎంత వరకు ఉంది టూ థర్టీ వరకు ఉంది ఆ టూ థర్టీ వరకు బుల్లి సైడ్ ఉండొచ్చు మనం లేదు ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయిందంటే రీటెస్ట్ మీద సెల్ చేయండి మళ్ళీ మనకు టూ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ వరకు మనం సెల్లింగ్ సైడ్ ఉంటాం న్యాచురల్ గ్యాస్లో ఓకేనా ఫైన్ స్టాక్స్ ఏం లేవు నేను కొన్ని స్వింగ్స్ స్టాక్స్ అనేవి ఏరుకున్నా అవి ఏవైతే ఏరుకున్నానో అవి స్వింగ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను నేను మీరు అందులో చెక్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి మీరు కూడా మీ అనాలిసిస్తో పాటు మ్యాచ్ అవుతున్నది చెక్ చేసుకోండి ఒకసారి ఓకే ఫైన్ ఇది మొన్న పెట్టినా కదా ఏ ట్రెండ్లో ఈ క్యాండిల్ వస్తే ఎటువైపు ట్రేడ్ చేస్తాం అనుకున్నాము కానీ జనరల్గా ఈ క్యాండిల్ బుల్లిష్ మార్కెట్లో వచ్చిందనుకో అసలు దేకం దాన్ని కొట్టుకోబోతుంది అనమాట ఆ బుల్లిష్ మూవలని కానీ బేరిష్ మూమెంటంలో ఈ క్యాండిల్ వచ్చిందనుకో విక్కు పైన ఎక్కువ ఉంది బుల్లిష్ క్యాండిల్ అంటే చూడండి ఇక్కడ మీకు ఒక రెండు విషయాలు చెప్తా ఇది బేరిష్ క్యాండిల్లో మనకి ఇట్లాంటిది క్యాండిల్ వచ్చిందనుకో ఫైన్ అదే బుల్లిష్ క్యాండిల్ ఇట్లాంటిది వచ్చింది అనుకో ఇది ఇంకా డేంజర్ అనమాట ఇది ఎందుకు అంటే చూడండి బేరిష్ క్యాండిల్కు ఈడ క్లోజింగ్ ఉంటుంది బుల్లిష్ క్యాండిల్ క్లోజింగ్ ఈడ ఉంటుంది కాకపోతే రెండిటికి సెంటిమెంట్ సేమ్ ఉంటుంది సేమ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఈడ అంటే హైలో దొరుకుతుంది సెల్ చేయడానికి అదే ఈడ అంటే లోలో దొరుకుతుంది సెల్ చేయడానికి ఓకే ఈ లో దగ్గర దొరికినప్పుడు కొంచెం పైకి పోయి కిందికి వస్తుంది ప్రైస్ ఈ హై దగ్గర పెద్దగా పైకి పోదు జస్ట్ ఇట్లా ఇక్కడ జరిగి కిందికి వచ్చేస్తుంది డైరెక్ట్ ఎందుకంటే ఇది హైలో ఉంది కాబట్టి ఎక్కువ మంది యాడ్ చేసి సెల్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ ఈ క్యాండిల్ తర్వాత నిజానికి బేరిష్ మూ వేరిష్ మూవ్ మంచిగా వస్తుంది షార్ప్ మూవ్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చూడండి ఇక్కడ కామెంట్లు చూసుకుంటే ఓకే ఇక్కడ మనకు సెల్లింగ్ జోన్ సెల్లింగ్ డౌన్ టైన్లో వస్తే బాగుంటుంది కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉండాలా లేకపోతే సపోర్ట్ దగ్గర ఉండాలని చెప్పారు ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గర ఉండాల డిమాండ్ జోన్ దగ్గర ఉంటే యూజ్ కాదు అది బట్ ఓకే ఫైన్ ఓకే ఇక్కడ ఇక్కడ కూడా ఈయన చూడు ఎవరు విజయ రామరాజు అంట ఈయన చెప్పింది కూడా కరెక్టే డౌన్ ట్రైన్లో వచ్చినప్పుడు ఈ రిజెక్షన్ మీద మనం సెల్ చేసుకొని ఎక్కువ సోలు ఎందుకంటే బుల్లిష్ క్యాండిల్ కాబట్టి ఎవరు కూడా మనకు సెల్లింగ్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారనమాట సో వీటి మీద కూడా మనం చేసుకుందాం ఇంకా నెక్స్ట్ మేబీ మనం ఎప్పుడైతే లైవ్ చేస్తామో ఆ క్యాండిల్స్ గురించి కూడా అబ్జర్వేషన్ లైవ్లో ఎట్లుంటుంది ఏం లేదు ఎట్లా డిసిషన్ తీసుకుంటాం అనేది చెక్ చేసుకుందాం ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం వింతే మళ్ళా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్